జిల్లా బుట్టాయగూడెం మండలం రెడ్డిగూడెం ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. గిరిజన గిరిజనేతరుల మధ్య చెలరేగిన వివాదంలో ఇరు వర్గాలు వారు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ దాడిలో ఇరువురు బాణాలు కర్రలు వంటి ఆయుధాలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయాలయ్యారు. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. గాయపడిన ఆరుగురు గిరిజనులకు బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం అందించారు. పోలవరం డీఎస్పీ లలిత కుమారి, సిఐ మూర్తి ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో ఐటీడీ అధికారుల సమక్షంలో చర్చలు జరిపి సమస్య పరిష్కరిస్తామని, అప్పటి వరకు శాంతంగా ఉండాలని ఆదేశించారు. మరోసారి గొడవ జరగకుండా ఉండేందుకు గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. నా పేరు కాకిమధు, ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిని. నిన్న 8వ తారీఖు రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెడ్డిగూడెం గ్రామంలో పండగ చేసుకోవటానికి మా ఆదివాసీలైనటువంటి కొండరెడ్డి తెగకు సంబంధించినటువంటి మా మాతృమూర్తులు లేడీస్ దేవత దగ్గరికి వెళ్ళి దేవత దగ్గర ఉన్నటువంటి తుక్కు వాటిని బాగు చేసుకుంటూ ఉంటే పోలవరం మండలానికి సంబంధించి ఎల్లండిపేట గ్రామస్తులు గిరిజనేతలైనటువంటి బీసీ కులాలకు చెందినటువంటి వాళ్ళు మా ఆదివాసీ మహిళపై దాడి చేసి ఆవిడ్ని కత్తితో పొడిచి గాయపరిచారు. దీనిపై కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయమని చెప్పేసి మేమంటే అరెస్టు చేసేదానికి మరి ఎందుకు వెనకాడుతూ ఈరోజు పొద్దుటే బేరసారాలకి మీరు ఒక 10 మంది రండి, వాళ్ళు ఒక 10 మంది రండి అని చెప్పేసి గౌరవ ఎస్ఐ గారు కబురు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్పారు మా వాళ్ళు, మేమైతే రావట్లేదు, మేము రాము, మేము రావాల్సిన పని లేదు, మీరు కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయకపోతే కనుక మేము రేపే పోలీస్ స్టేషన్ని ముట్టడి చేస్తాం, అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి. అలాగే 2020లో ఒక తప్పుడు జడ్జిమెంట్, ఒక తప్పుడు స్టే తెచ్చారు. ఇక్కడ దాదాపు 40 సంవత్సరాలు గారు 1982 నుండి సాగులో ఉన్నారు. కొండపోళ్ళు ఫారెస్టు రిజర్వ్ ఫారెస్టు భూముల్ని మా యొక్క రెడ్లు సాగు చేసుకుంటూ అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్ళే సాగు చేసుకుంటూ ఉంటే ఈ భూములపై కేఆర్ పురం ఐటీడీఏ పీఓ ఆర్వి సూర్యనారాయణ, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గిరిజనేతలు కలిసి ఒక దొంగ స్టేని తీసుకురావడం జరిగింది. ఆ స్టే ఏమిటంటే 89/79/2020 WUP నెంబర్ అది. అందులో ఏమని పెట్టారంటే